ఆసియా క్రీడల్లో భారత్ కొత్త చరిత్రను సృష్టిస్తుంది. మునిపెన్నడూ లేని విధంగా ఈసారి శత పతకాలు సాధించింది. ఇవాళ మహిళల కబడ్డీ ఫైనల్లో చైనీస్ జట్టును చిత్తు చేస్తూ భారత్ స్వర్ణంతో మెరిసింది. అలాగే ఆర్చరీ ఈవెంట్లో శనివారం మొత్తం 4 పతకాలు భారత్ కైవసం చేసుకుంది. ఆర్చరీ మహిళల విభాగంలో తెలుగమ్మాయి జ్యోతి సురేఖ పసిడి పట్టేసింది. ఇదే ఆర్చరీ విభాగంలో అతిథి గోపీచంద్ కాంక్షం సాధించింది. మరొకవైపు ఆర్చరీ పురుషుల విభాగంలో జోజాస్ డివెల్ట్ స్వర్ణం గెలుచుకోగా అభిషేక్ రజిత్ సాధించాడు. దీంతో ఇప్పటి వరకు భారత్ గెలుచుకున్న పతకాలు సంఖ్య 100 చేరింది. ఇందులో స్వర్ణం 25, రజితం 35, కాంక్షం 40 పతకాలు ఉన్నాయి. దీంతో ఆసియా క్రీడల పతకాల పట్టికలో భారత్ 4 స్థానంలో కొనసాగుతుంది. సబ్స్క్రైబర్స్, నేను మీ ఆలియా ఇలాంటి వార్తలు మరెన్నో చూడాలనుకుంటున్నారా? ముందుగా మీకే నోటిఫికేషన్ రావాలనుకుంటున్నారా? అయితే వెంటనే AJR న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ గంటను మోగించండి.